బ్లడ్ క్యాన్సర్ నానా. 17 సంవత్సరాలే నానా నాకు. నాతో చదువుకునే వాళ్ళందరూ చక్కగా చదువుకుంటున్నారు నానా, నాకేంది నానా ఈ పరిస్థితి. ఎస్ఐ నిన్ను కాపాడతాడు, బిడ్డలే బిడ్డలే విజయవాడలో వెళ్ళి టెస్ట్ చేయించుకో, అన్ని నార్మల్ రిపోర్ట్లు వస్తాయి. గట్టిగా అలవేద్దాం. నాకు బ్లడ్ క్యాన్సర్ 17 సంవత్సరాల నుంచి. అసలుకి హాస్పిటల్లో చాలా వేదన పడ్డా. నరాలు చిక్కేవి కాదు, గొంతులో పైపులు వేసి మరీ మందులు ఎక్కించారు. అప్పుడు ఈ అమ్మమ్మే గుంటూరులో పరిశుద్ధాత్మ తైలాభిషేక సంస్థ ఆరాధన జరుగుతుంది, అక్కడికి వెళ్తే నీకు ఖచ్చితంగా కార్యం జరిగిద్దని తీసుకొచ్చింది. నేను పోయిన నెలలో చాలా ప్రార్థన చేసుకున్నాను, డాడీ నాతో మాట్లాడాలి, నన్ను ముట్టాలి, నన్ను స్వస్థపడాలి, నేను వచ్చే నెల నార్మల్ రిపోర్ట్ తీసి సాక్షిగా నిలబడాలని ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. అలాగే నన్ను నాతో మాట్లాడి నన్ను తాకి నువ్వు వచ్చే నెల నార్మల్ రిపోర్ట్ తెస్తావు అని చెప్పారు. నేను నువ్వు టెస్ట్ చేయించుకొని రా వెళ్ళు అన్నారు. నేను అలాగే టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు నాకు రేపు వెళ్తాను అనగా ఈరోజు యాక్సిడెంట్ అయింది, చిన్న చిన్న గాయాలు తగిలినాయి. మా అమ్మ నాన్న చాలా భయపడ్డారు ఆ గాయాలు చూసి టెస్ట్ చేస్తారో లేదో అని. నేను ఏమాత్రం భయపడలేదు, దేవుడు తాకారు, నేను ఖచ్చితంగా వచ్చే నెల రిపోర్ట్ తీసుకొని వెళ్తా అని బలమైన నమ్మకంతో విశ్వాసంతో ఉన్నా. అలాగే రిపోర్ట్లు తీసుకొని వచ్చా. నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి, ఏఎస్ఐకే మహిమ కలుగును గాక, ఆమేన్. చూసారా ఎంత గొప్ప సాక్ష్యం అండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా చిన్న బిడ్డ అండి, చిన్న వయసు. ఆ బిడ్డ గత నెలలో పాల్గొన్నప్పుడు మీరందరూ చూసుంటారు, చాలా వేదనతో ఎంత దుఃఖంతో బిడ్డ వచ్చింది ఇక్కడికి. తన వెంట ఎవరు రానన్నారంట, బ్లడ్ క్యాన్సర్ ఉందని. నేను పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకి నేను వెళ్ళాలి, అక్కడికి వెళితే నేను బాగుపడతాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నాతో రండి అన్నప్పుడు ఎవరు ఆ బిడ్డతో రాలేదు. మరి ఆ తల్లిగారు ఆమెకు చెప్పారంట, పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి గుంటూరులో జరుగుతుంది బిడ్డ, నువ్వు వెళ్ళు అక్కడికి. అక్కడ వెళితే దైవజన్ని కోసం ప్రార్థన చేస్తారు, దైవజన్ని ప్రార్థిస్తే నువ్వు స్వస్థపడతావు నాన్నని అమ్మ చెప్పారంట. ఆ మాట పట్టుకొని బిడ్డ ఒక్కతే వచ్చిందండి. మీరందరూ కూడా చూశారు ఆ బిడ్డ ఎంత ఏడ్చిందో. ఆ బిడ్డను చూసి మా హృదయం కూడా తల్లడిల్లిపోయింది. చాలా చిన్న బిడ్డ, మరి ఆ చిన్న వయసులోనే ఎందుకయ్యా బిడ్డకి అంత మరి అటువంటి శ్రమ, అటువంటి వ్యాధి అని మేము కూడా చాలా బాధపడ్డాం. దైవజనులు ఒకటే ఒక మాట చెప్పారు, నీకు ఎటువంటి క్యాన్సర్ ఉండదు నానా, నేను ప్రార్థన చేస్తున్నాను నీకు, నువ్వు వచ్చే నెల నార్మల్ రిపోర్ట్స్ తీసుకొస్తావని ఆ బిడ్డకు మరి దైవజనులు చెప్పారండి. ఆ మాట తీసుకుని బిడ్డ విశ్వాసంతో వెళ్ళింది. ఆ బిడ్డ చెబుతుంది టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా అపవాది తను శోధించాడు, యాక్సిడెంట్ కలుగు చేశాడు. కానీ తనొకటే అనుకుందంట, ఏసయ్యా నేను రిపోర్ట్స్ తీసుకొని నేను వెళ్ళాలి, నువ్వు నన్ను స్వస్థపరచావని నేను నమ్ముతున్నాను, నన్ను అయ్యి ఒక సాక్షిగా నిలబెట్టు ప్రభు అని ఆ బిడ్డ ప్రార్థన చేసుకున్నారంట. ప్రార్థన చేసుకుని టెస్ట్కు వెళ్ళినప్పుడు ఆ బిడ్డ ఇప్పుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అంతకుముందేమో ఇదిగో చూడండి
ఇవి ముందు రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్లో తనకు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్లు సర్టిఫై చేశారు. మరి రిపోర్ట్స్లో బ్లడ్ క్యాన్సర్ అని వచ్చింది. కానీ ఈ నెల గత నెలలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో పాల్గొన్న తర్వాత దైవజనుల బిడ్డ కోసం ప్రార్థన చేసి నీకు నార్మల్ రిపోర్ట్స్ వస్తాయని చెప్పిన తర్వాత ఇదిగోండి నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం, గట్టిగా చెప్పలు కొడతామండి. బ్లడ్ క్యాన్సర్ ఎవరు బాగు చేయలేండి, కానీ దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచారు. చూడండి ఆ క్లిప్పింగ్ కూడా ఉంది. గత నెలలో తను పాల్గొన్నప్పుడు దేవుడు తను ఎలా తాకారో చూడండి, మీ కన్నులారా చూడండి. కొత్తగా ఎవరైనా వచ్చి క్యాన్సర్ డాడీ, బ్లడ్ క్యాన్సర్ నానా, 17 సంవత్సరాలే నానా నాకు, నాతో చదువుకునే వాళ్ళందరూ చక్కగా చదువుకుంటున్నారు నానా, నాకేంది నానా ఈ పరిస్థితి. ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంతే నానా. 17 సంవత్సరాలు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. ఏం పేరు బిడ్డ? మల్లిక. మల్లిక, అందరు నన్ను చూసి నవ్వుతున్నారు నానా. అవునా? ఎస్ఐ నిన్ను కాపాడతాడు బిడ్డలే, నానా ఎస్ఐ నిన్ను కాపాడతాడులే, నీకేం కాదు. ఏ ఊరు నానా, ఏ ఊరు రా? ప్రకాశం జిల్లా. ఒక్కదని వచ్చావా? ఎవరు రానంటే మా ఊరా అమ్మమ్మని తీసుకొని వచ్చా నానా. అయ్యో, క్యాన్సర్ అని అమ్మాయితో ఎవరు రానన్నారట? ఏం కాదు, నేను దేవుడు బాగు చేస్తాడు. నీ రక్త క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అంతా పోతుంది, నువ్వు మళ్ళీ చదువుకుంటావు. చూడు, నీకు దేవుడు మంచి జాబ్ ఇస్తాడు. నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి, దేవుడు నేను స్వస్థపరుస్తాడు. ఓకే, నువ్వు భయపడొద్దు. మల్లిక ఫస్ట్ ఇయర్ అయ్యా? అంతేనా? ఏం కాదు బిడ్డ, ఏం కాదు, ఏం కాదు, కళ్ళు ముసుకో. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, క్యాన్సర్తో బాధపడుతున్న కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నా, బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల కలుగునగాక. క్యాన్సర్ కణాలన్నీ యేసు నామములో పాడిపోవునుగా. క్యాన్సర్ ను కలగజేసిన సైతాన్ని పాడిపోతున్నాడు. నీ క్యాన్సర్ మొత్తం వెళ్ళిపోయింది. మంగళవారం టెస్ట్ చేస్తానని చెప్పి. ఎల్లో, ఏ ఊర్లో? విజయవాడ. విజయవాడలో వెళ్ళి టెస్ట్ చేయించుకో, అన్ని నార్మల్ రిపోర్ట్లు వస్తాయి. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు ఆయన, మన బాధలను పట్టించుకునే దేవుడు. మనుషులెవరు మనల్ని పట్టించుకోకపోయినా, ఎవరు మనల్ని చూడకపోయినా ఏసయ్య మన బాధను చూస్తాడు, వేదన చూస్తాడు. చిన్న బిడ్డ ఎంత వేదనతో, కన్నీటితో ఈ ఆరాధనలో పాల్గొన్నది. దేవుడు తనను కనికరించి కృప చూపి దైవజనులు ప్రేరాయిలు వేసి తన మీద ప్రార్థన చేశారు. ప్రేరాయిలు వేసి ప్రార్థన చేసి, ప్రార్థన చేయగానే దైవజనులు చెప్పారు, నీ క్యాన్సర్ కణాలు కాలిపోతున్నాయి, దేవుడు నీకు స్వస్థత ఇచ్చాను, ఆ దురాత్మ ప్రభావం తొలగిపోయింది, నీకు నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి అనగానే మరి దేవుడు అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు తను తాగడం జరిగింది. ఈ రోజున మన మధ్య ఒక గొప్ప సాక్షిగా బిడ్డను నిలబెట్టుకున్నాడు. ఇంత గొప్ప కార్యం చేసి బిడ్డను సజీవురాలుగా ఆరోగ్యంగా క్యాన్సర్ నుంచి విడుదలిచ్చి గొప్ప సాక్షిగా నిలబెట్టిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొడు దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఏసయ్య ప్రేమ ఎవరికి అర్థం కావట్లేదు,
యేసయ్య ప్రేమను ఈ రోజున సర్వ మానవాళి ఇంకా తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, చిన్న బిడ్డలైనా పెద్దవారినైనా వృద్ధాపిల్లం ఉన్నా ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఆయన ప్రేమించే దేవుడు. ఎవరిని త్రోసివేయడు. తన కళ్ళ తల్లిదండ్రులే తనతో రానన్నారు. క్యాన్సర్ ఉందని తనతో సరిగ్గా ఎవరు మాట్లాడలేదంట, ఎవరు పలకరించలేదంట, ఎవరు తన దగ్గరకు రాలేదంట. కానీ యేసయ్య తన దగ్గరకు వచ్చాడు. యేసయ్య తనను ముట్టి బాగు చేశాడు. దేవుడు తనను ఆదరించాడు, స్వస్థపరిచాడు. ఇంతక సహోదరి చెప్పింది బిడ్డ ఒక సాక్ష్యం. గడిచిన నెలలో ఆ బిడ్డ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆరాధనలో, ఆ పాప పేరు మల్లికనో ఏదో చెప్పింది. మల్లిక ఎక్కడ ఉన్నదో, మల్లిక కమాన్ మల్లిక కమాన్ కమాన్ కమాన్. పోయిన నెలలో ఈ కుమార్తె వచ్చినప్పుడు, ఆమెను నేను చూసినప్పుడు నిజంగా నాకు చాలా దుఃఖం అనిపించింది, చాలా కన్నీరు వచ్చింది. నేను నిలబడి చాలాసేపు ఆమెను అలా చూస్తూ ఉండిపోయాను. కారణం ఏంటంటే, నిజంగా చెప్తున్నా, ఈ బిడ్డ పోయిన నెలలో వచ్చినప్పుడు క్యాన్సర్ జబ్బుతో వచ్చింది. ఈమె ఏమన్నదో తెలుసా, నన్నెవరు తాకటలేదు డాడీ, నన్నెవరు ముట్టుకోవటలేదు డాడీ, నా స్నేహితులందరూ చదువుకుంటున్నారు, నా కుటుంబీకులు ఎవరు నాతో ఉండటలే, నా తోటళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నాకు ఏంది కర్మ, ఏంది నాకు ఈ పరిస్థితి నేర్చింది. నేను అలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోయాను. ఆ క్షణంలో పరిశుద్ధాత్ముడు నాతో చెబుతున్నాడు, ఆమెను సంపూర్ణముగా నేను స్వస్థపరుస్తున్నాను అని. నేను చెప్పాను, వచ్చే నెలలోకే నువ్వు రిపోర్టులు తీసుకుని వస్తావు బిడ్డ, నీ క్యాన్సర్ మొత్తం పోతుందని చెప్పాను. నిజంగా దేవుడు ఒక దైవజనుడిగా నేను పలికిన మాటను స్థిరపరిచి ఈ బిడ్డను చూడండి ఇప్పుడు ఎంత ఆరోగ్యవంతులకు తీసుకొచ్చాడో. పోయిన నెలలో వచ్చినప్పుడు బిడ్డ ఎలా ఉందో, పోయిన నెలలో వచ్చినప్పుడు ఎవరు తాకటానికి కూడా వీలు లేనంత భయంకరంగా ఉంది. కానీ ఈరోజు చూడండి ఎంత ఆరోగ్యం. క్యాన్సర్ బిడ్డ ఎట్లా ఉంది నాన్న? నీకు సంతోషంగా ఉంది నాన్న? సంతోషంగా ఉంది. ఎవరు బిడ్డ నిన్ను బాగు చేసింది? చెప్పండి, ఈ బిడ్డ ఎవరి కుమార్తె కదా, ఎంత ఎంత జీవితం ఉంది బిడ్డకి. తనకు క్యాన్సర్ ఉందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలే. ఈ మీటింగ్కి రావడానికి కూడా తోడు కూడా ఎవరు రాలేదట. ఒక తల్లి ఎవరు ఒక పెద్ద ఆవిడ తీసుకొచ్చిందట, నేను వస్తాను పద బిడ్డ అని. కానీ వచ్చినప్పుడు ఎవరు ముట్టుకోలేకపోయారు, ఎవరు తాకడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితులు. కానీ ఈరోజు బిడ్డ జీవితంలో క్యాన్సర్ రిపోర్ట్లు మారిపోవడం అంటే మాటలా, క్యాన్సర్ తొలగిపోవడం అంటే మాటలా. ఎంతమంది చనిపోయారు క్యాన్సర్తో, ఎంతమంది ఎన్ని డబ్బులున్నాయి, చాలా డబ్బున్నోళ్ళు కూడా ఈ రోగం వచ్చి తగ్గక చనిపోయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు మాత్రం మల్లికను దేవుడు బాగు చేశాడు.